దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లేవీకాండం 25వ అధ్యాయము 19వ వచనం. మీ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ మాట నిజంగా చూడండి, మీ భూమి ఫలించును. దాని అర్థం మనం చేసే ప్రయత్నాలు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు విఫలమైనయేమో, అయితే అవి ఫలించబోతున్నాయి. ఆ ప్రయత్నాలు సఫలం కాబోతున్నాయి. సఫలం కావాలంటే, మన ప్రయత్నాలు ఫలించాలంటే, సఫలం కావాలంటే మనం ఏం చేయాలి చెప్తాను. ఆ తర్వాత అంటున్నాడు, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. తృప్తిగా భుంచేయటం అంటే ఒక తృప్తికరమైన జీవితం, ఒక సంతోషకరమైన జీవితం, ఒక ఆనందకరమైన జీవితం మీరు జీవిస్తారు. తృప్తిగా, సంతోషంగా, ఒక సాటిస్ఫైడ్ లైఫ్, చాలయా చాలయ్యా అన్న టైప్లో, అది తృప్తి. అలాంటి తృప్తికరమైన జీవితాన్ని మీరు జీవించబోతున్నారు. ఇంకా అంటున్నాడు, సురక్షితముగా నివసించేదరు. సేఫ్గా, ఎప్పుడు సేఫ్గా, ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా మీరు సురక్షితంగా నివసించబోతున్నారు, ఉండబోతున్నారు. మూడు విషయాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఒకటి, మీ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. రెండు, మీరు తృప్తికరమైన జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. మూడు, మీరు సురక్షితంగా సేఫ్గా ఉండబోతున్నారు. ఈ మూడు మీ జీవితంలో జరగాలంటే, మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? ఆ పై వచనాలు మనం పరిశీలిస్తే 17-18 వచనాల్లో మనం ఏం చేయాలో అక్కడ మూడు సంగతులు చెప్తున్నారు ఆయన. ఆ మూడు ఏంటంటే, మీరు ఒకరిని ఒకరు బాధింపకూడదు. మన దగ్గర ఎవరైనా పని చేసుకున్నారనుకోండి, చేస్తున్నారనుకోండి, వారికి మనం ఏమైతే ఇస్తామనుకున్నామో అది బాధ పెట్టకుండా వారికి ఇవ్వాలి. మన దగ్గర పనిచేసేవారిని మనం బాధ పెట్టకూడదు ఏ విషయంలోనూ. అలాగే మన దగ్గరే కాదు, అసలు మనకి తెలిసిన వాళ్ళు కానివ్వండి, తెలియని వాళ్ళు కానివ్వండి, ఎవరిని మనం బాధ పెట్టకూడదు. మన వల్ల ఎవ్వరికీ బాధ రాకూడదు. అలా సాధ్యమైతే అందరినీ సంతోష పెట్టాలి. మన వల్ల కాకపోతే మన మట్టుకు మనం ఒక ప్రక్కన మౌనంగా ఉండాలి. కానీ మనం ఎవరిని బాధ పెట్టకూడదు. మన మాటల వల్ల కానీ, మన క్రియల వల్ల కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. అలా జాగ్రత్తగా మనం ఉంటే మన జీవితంలో సురక్షితంగా ఉంటాం. ఎప్పుడు ఏ కీడు వస్తుందనే భయం లేకుండా సురక్షితంగా ఉంటాం. మన ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ఒక తృప్తికరమైన జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కనుక ఈ మూడు పొందాలంటే మనం చేయాల్సిన మొదటి పని, ఎవరిని మనం ఎప్పుడూ బాధ పెట్టకూడదు. సాధ్యమైతే సంతోషపెట్టడం, లేకపోతే మౌనంగా మనం చేతులు ముడుచుకొని ఉంటాం. ఇక రెండవది, దేవునికి భయపడాలి. మనం ఏ పని చేయాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా మనం దేవునికే భయపడాలి. మన చూపుల విషయంలో, మన మాటల విషయంలో, మన ఆలోచనల విషయంలో, మన ప్రతి చేష్టల విషయంలో మన దేవునికి మనం భయపడాలి. అలా ఎవరైతే దేవునికి భయపడతారో, అలా దేవునికి భయపడే వారికి ఈ మూడు జరుగుతాయి. కనుక దేవుని భయం మనలో ఉండాలి, మనుషుల భయం కాదు. ఎవరైనా చూస్తున్నారేమో, ఎవరైనా నన్ను గమనిస్తున్నారేమో, ఎవరైనా నా మాటలు వింటున్నారేమో,
ఇలా మనం మనుషులకు భయపడతాం మనుషులకు భయపడటం వల్ల ఉపయోగం ఏముంది కానీ నిజంగా ఈ మూడు మన జీవితంలో జరగాలంటే మన దేవునికి మనం భయపడాలి ఎందుకంటే ఆయనకు మన ఆలోచనలు కూడా తెలుసు మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుసు మన ముందున్న మనుషులకి మనం మాట్లాడితే తప్ప మన ఆలోచన ఏంటో వాళ్ళకి తెలియదు అయితే దేవుడు మనం మాట్లాడకపోయినా మనం ఆలోచించే ఆలోచన కూడా గమనిస్తున్నాడు అంటే మన మాటలు ఆయన వింటూ లేదా మన చర్యలు మనం చేసే కార్యాలన్నీ ఆయన చూడటం లేదా మనం చూసే ఆ చూపులు కూడా గమనిస్తున్నాడు ఆయన కనుక ప్రతి విషయంలో చూస్తున్న దేవునికి మనం భయపడాలి ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి ఇక మూడవది 18వ వచనంలో అంటున్నాడు మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోవాలి అంటే ఈ మాటలన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి వాక్యాన్ని అనేకసార్లు మనం చదువుతున్నాం వింటున్నాము అయితే ఈ వాక్యాన్ని అనుసరిస్తేనే మనకి మూడు మేళ్ళు జరుగుతాయి వాక్యాన్ని అనుసరించకపోతే మన జీవితంలో ఇవి జరుగుతాయి అనుకోవడం కూడా అబద్ధం కనుక ఈ మూడు పనులు చేయాలి మొదటి పని ఎవర్ని బాధ పెట్టకూడదు రెండో పని దేవునికి భయపడాలి మూడో పని ఆయన ఆజ్ఞలను లేక ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి ఈ మూడు పనులు చేస్తే ఆయన మూడు పనులు మన జీవితంలో చేస్తానంటున్నారు ఏంటది మన ప్రయత్నాలు ఫలిస్తాయి రెండవది తృప్తికరమైన జీవితాన్ని మనం అనుభవిస్తాం మూడవది ఏ కీడుస్తుందో అని భయం లేకుండా సురక్షితంగా జీవిస్తాం కనుక ఆ మూడు పనులు చేసి ఈ మూడు మేళ్ళు మనం పొందుదామా అట్టి కృప మనలో ప్రతి వ్యక్తికి మన ప్రభు అనుగ్రహించును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడ ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా వారు నిర్భయంగా సురక్షితంగా నివసించే భాగ్యమునివ్వండి వారి ప్రయత్నాలు ఫలింపచేయండి తృప్తిగా జీవించే భాగ్యం వారికి అనుగ్రహించండి నీ బిడ్డలకు మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ